నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని చెప్తాడు ఎస్పి. తర్వాత కొందరు పోలీసులు వచ్చి రమణను ఎస్పి ఆఫీసులోకి తీసుకుపోయారు. ఇంత దారుణంగా జరుగుతూ ఉంది. అంటే నేను అడుగుతా ఉన్నా, కొన్ని కొన్ని సూటు ప్రశ్నలు నేను కొన్ని అడుగుతా ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ గ్రామంలో ఈ ఘటన జరుగుతూ ఉంది అని చెప్పి మీకు ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు వచ్చిన తర్వాత ఎస్ఐ వచ్చినాడు, కానిస్టేబుల్ సమక్షంలో జరుగుతూ ఉన్న విషయాలు చూశాడు. చూసిన తర్వాత కూడా ఎందుకు అడిషనల్ ఫోర్స్ ఈ గ్రామానికి రాలేదు? నా మొట్టమొదటి ప్రశ్న, ఎందుకు రాలేదు? తర్వాత ఎస్ఐ సమక్షంలోనే ఏకంగా మారణకాండ చేస్తూ మనుషులను చంపేసే స్థాయిలోకి చంపేసిన తర్వాత కత్తులతో ఇలా నరికి ఇంకా పలువురిని గాయపరిచిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేసి మళ్ళీ గ్రామం వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయేదాకా వాళ్ళని ఎవరు ఎందుకు పట్టుకునే కార్యక్రమం చేసేదానికోసం కూడా ఎందుకు పోలీసులు రాలేదు? నేను అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలన్నిటికీ. ఎవరు ప్రోద్బలం ఉంది? ఎవరు ఈ పోలీసులను ఆడిస్తూ ఉన్నారు? ఏకంగా ఎస్పీ, ఏకంగా సిఐ, ఏకంగా డిఎస్పీలు ఏ ఒక్కరూ కూడా అడిషనల్ ఫోర్సును పంపించుకోకుండా పగడ్బందీ ప్లాన్ ప్రకారం మనుషులను చంపేసిన వాళ్ళు ఊర్లు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి క్రియేట్ చేసి అప్పటికి కూడా ఫోర్స్ రాకోకుండా కూడా వీళ్ళు ఆపగలిగినారు అని అంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతూ ఉంది అన్నది, ఏ స్థాయిలో రాజకీయ నాయకులు పోలీసులు ఏ స్థాయిలో వీళ్ళందరూ కూడా కూడబలుక్కొని భయానక వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. నిజంగా లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఈ ఒక ఘటనే కాదు, ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ప్రతి ఘటన ఇదే మాదిరిగా ఉంది. మనం వినుకొండకు నేను వెళ్ళా, నడి రోడ్డు మీద రఫీ అనే పిల్లోడిని నడి రోడ్డు మీద రఫీ అనే పిల్లోడిని నరికారు. ఇలాంటి ఘటనలన్నీ కూడా రాష్ట్రంలో చాలా జరిగాయి. దాదాపుగా 30కి పైగా ఇదే శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో ఇంకొక రైల్వే స్టేషన్. ఈయన పేరు దాసు. వాళ్ళ పిల్ల వాళ్ళ కొడుకు నా దగ్గరికి వచ్చి అన్న, మా గ్రామ ఇదే కాన్స్టిట్యున్సీ అన్న, నాది మా నాన్న దాసు, మా నాన్నను కూడా జూన్ 26వ తారీఖున పట్టపగులు 12 గంటలకు ఇదే మాదిరిగానే చంపారని చెప్పి దాసున ఇదే కాన్స్టిట్యున్సీ ఇదే మాదిరిగా ఫోటోలు చూపిస్తా ఉన్నాడు. ఎస్ఐ కూడా చెప్పాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఇన్సిడెంట్ జరగనిస్తారు, చంపేస్తారు, భయానక వాతావరణం క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితిలో కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ కేసును ఆ చిన్న చిన్న ముద్దాయిల దగ్గర చిన్న చిన్న మనుషుల దగ్గరనే ఆ కేసు ఆపేస్తా ఉన్నారు. ఆ కేసును అక్కడ ఆపితే ఇటువంటి ఘటనలు ఆగిపోతాయా? చేపించిన వాళ్ళు ఎవరు? చేయించిన వాళ్ళు ఎవరు? ఆ ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు రావడం లేదు కేసుల్లోకి? ఎందుకు వాళ్ళను కూడా ముద్దాయిలుగా ఎందుకు చేర్చడం లేదు? ఎప్పుడైతే వాళ్ళను కూడా చేర్చడం మొదలు పెడతామో, ఎప్పుడైతే చేసిన తప్పుకు, ఎందుకు ఇదే ఘటన సుబ్బరాయుడిని చంపినారు. నేను అడుగుతా ఉన్నా, సుబ్బరాయుడిని చంపిన వాళ్ళు అదే శ్రీనివాస్ అనే వ్యక్తి, వీళ్ళు వాళ్ళ కాల్ రికార్డ్స్ చూస్తే వాళ్ళు బుడ్డ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసిండరా? వాళ్ళు ఆ తర్వాత చేసిన వాళ్ళకు ఫోన్ చేసిండరా? ఆ కాల్ రికార్డ్స్ చూస్తే సరిపోదా, తెలీదా? వాళ్ళు మర్డర్ జరగకముందు, మర్డర్ జరిగిన తర్వాత ఎవరికి ఫోన్ చేశారని చెప్పి వాళ్ళని చూసుకొని అది తీసుకొని వచ్చి వాళ్ళని మొక్కలు పెట్టలేరా? ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? ఎందుకు ఆ కేసును వాళ్ళ దాకా పోనీకోకుండా ఆపుతున్నారు? ఇదే విషయం వినుకొండలో కూడా జరిగింది. ఇదే విషయం ప్రతి చోట కూడా ఇదే మాదిరిగానే జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయిన పరిస్థితి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ జరిగిన ఈ ఘటన ఖచ్చితంగా హైకోర్టులో గట్టిగా దీనికి సంబంధించి హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తాం. ఈ గ్రామంలో వీళ్ళందరికీ రక్షణ కాదు, ఏజెంట్లుగా కూర్చున్న వీళ్ళందరికీ కూడా రక్షణ లేదు అని భయపడే పరిస్థితి నుంచి రక్షణ ఖచ్చితంగా పోలీసులు కల్పించాలి అని చెప్పి
కోర్టుల ద్వారా ఉత్తర్వులు తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఈ గ్రామంలో పికెట్ ఏర్పాటు అయ్యేట్టుగా ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా వీళ్ళని కాపాడుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి. అప్పుడే డెమోక్రసీ అన్నది రాష్ట్రంలో బతికే ఉంది అన్నది కొద్ది గొప్ప కనీసం ఎవరికైనా కూడా అర్థమయ్యే పరిస్థితి అన్న కనీసం ఉంటుంది. ఇదొకటే కాకుండా హత్య చేసిన వాళ్ళను మాత్రమే కాదు, హత్య చేయించిన వాళ్ళను కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలి, ఖచ్చితంగా వాళ్ళను కూడా ముద్దాయిలుగా చేరుస్తూ ఖచ్చితంగా వాళ్ళను కూడా జైల్లో పెట్టించే కార్యక్రమం జరగాలి. ఇది ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మాదిరిగా ఇది ఖచ్చితంగా ఇవన్నీ చేస్తేనే రాష్ట్రంలో ఈ అరాచకాలు ఆగిపోతాయి. లేదనేటట్టుగా అయితే ఇదే ఎందుకు ఇదే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఇదే బుడ్డా రాజశేఖర రెడ్డి తాను ఆ వీడియో క్లిప్పింగ్ ఇది ఇదే తాను ఆత్మకూరులో విజయోత్సవ సభ అని చెప్పి మీటింగ్ పెట్టి ఇదే బుడ్డా రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటను ఒకసారి ప్రతి మీడియా ఛానల్కు నేను చెప్తా ఉన్నా, ఆ టెలికాస్ట్ చేయండి. మీ వీడియో ఛానల్ మీ టీవీ ఛానళ్ళల్లో మీ యూట్యూబ్ ఛానళ్ళల్లో ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ కూడా చేయండి. ఆత్మకూరులో విజయోత్సవ సభ పెట్టి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తాను మాట్లాడుతూ తాను అన్న మాటలు పట్టుదట్టలు ప్యాక్ పెడతాడంట, దాన్ని ఎవరన్నా కొట్టండి చంపండి, నేను పబ్లిక్ మీటింగ్లో